సాయిబాబా అనేది యాక్చువల్లీ సేవా తత్పరత కన్నా సచ్చరిత్ర చదవడం చాలా ముఖ్యం. ఒక రకంగా మీకు బుక్ రీడింగ్ హ్యాబిట్ అలవాటు అవుతుంది. అందులో మహిమలు చదువుతూ ఉంటే తెలియని వాళ్ళకు కూడా ఆయన గురించి తెలుసుకోవాలని తపన మొదలవుతుంది. ఆయన హిందువా ముస్లిమా ఇలాంటి అనవసరమైన విషయాలన్నీ వదిలేస్తే ఆయన చెప్పింది ఏంటి, సేవ చేయండి. ఊళ్ళో అంటువ్యాధులు లేకుండా వేప నీళ్ళు చల్లేవాడు, కనిపించిన ప్రతి వాళ్ళకి హెల్ప్ చేసేవాడు, పచ్చికొండ తీసుకొచ్చేవాడు, నీళ్లు పోసేవాడు, ఆ మొక్కల్ని ఆ మట్టిని నీళ్ళలో కలిపేసేవాడు. ఇండైరెక్ట్గా ఈకో ఫ్రెండ్లీ లైఫ్ని లీడ్ చేయండి అని ఆయన జీవించి చూపించారు. అలాగే ప్రతి లక్ష్యవారం అనేది ఒక రోజు పెట్టుకున్నాం, అదంతా మనం పెట్టుకుంది. కొబ్బరికాయ కొట్టాలా, మొదట్లో స్వీటే పట్టుకెళ్ళాలి బాబాగారి గుడికి, ఇవన్నీ అక్కర్లేని నియమాలు, ఇవన్నీ అక్కర్లేదు. ఆయన కావాల్సిన సేవ శ్రద్ధ సబూరి, నీకు మనస్ఫూర్తిగా నువ్వు నమ్మావనేది, నువ్వు ఎంత డౌన్ టు వర్త్ ఉంటే సింప్లిఫై లైఫ్ చేసుకుని ఉండగలుగుతావా అన్నది. నా లైఫ్లో మటుకు లక్ష్యవారమే నాకు పెళ్లి చూపులు జరిగింది, పెళ్ళయింది, మా అమ్మాయి పుట్టింది, నాకు ఫస్ట్ ఉద్యోగం వచ్చింది, ఇలాంటి ప్రతి మంచి విషయం నాకు లక్ష్యవారం జరిగిందని నేను బాగా బిలీవ్ చేస్తాను. ఈ బాబా గుడికి కూడా ప్రతి లక్ష్యవారం గుడికి వెళ్ళేదాన్ని, నువ్వు తెల్లవారు లేచావా, పూజ చేసుకున్నావా, సాయంత్రం గుడికి వెళ్ళి, ఇది కంపల్సరీ రొటీన్ లైఫ్లో అలవాటు అయిపోయినాడు. ఒక రకమైన డిసిప్లిన్ అనుకోండి. చిన్న వయసులో ఉన్నప్పుడు మనకి సినిమాకి వెళ్దామా, షికార్కి వెళ్దామా అనే దానికన్నా గుడికి వెళ్దామా, ఏదో ఒక స్వీట్ చేసామా, నలుగురు పంచామా అనే విషయం తెలుసుకోవడం అనేది ఈ భక్తి ద్వారా వచ్చింది కాబట్టి ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్ అండ్ ఐ బిలీవ్.